मंत्री रोजाको पलवर स्त्री प्रमुख मद्दत महिला राष्ट्र अध्यक्षालु वंगलपूडी अनिता खंडिंचारु राष्ट्र महिला दाड़ जरिगिनप्पुडु तेदेपा जनसेन नेतल कुटुंब सभ्युलपै रोजा अनुचित व्याख्यलु चेसिनप्पुडु सिनी प्रमुखुलु एंदुकु स्पंदिंचलेदनि निलदीशारु ఎవరైతే రోజా గారి గురించి సినీ ఇండస్ట్రీ వాళ్ళు బయటకు వచ్చి అటు రాధికా గారు గాని రమీకృష్ణ గారు అలా ఐదుగురు ఆరుగురు హీరోయిన్స్ అది కూడా ఏంటంటే రోజా గారితో కలిపి ఉన్న కో ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు. నాకు ఇక్కడ రెండు అర్థం కావట్లే. ఒకటి ఏంటంటే ఆవిడ మంత్రివర్గంలో ఉంది, సాటి మహిళా మంత్రులు ఎవరు కూడా ఆవిడకి సపోర్ట్ చేసి మాట్లాడట్లా, మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. అదొకటి. వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో సినిమా వాళ్ళని ఎవరినన్నా వాళ్ళు బయటకు వస్తారా? అలా బయటకు వస్తే గనక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గారు వైఫ్ ఆవిడ మీద ఈవిడ మాట్లాడిన మాటలకి మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఇదే సినీ లోకం. అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు గారు అంటేనే సినీ లోకానికి ఒక ఆదర్శ ప్రాయుడు. ఎన్టీ రామారావు గారి కూతురు గురించి, రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి గురించి ఇదే రోజా, నెక్స్ట్ వీళ్ళ తాలూకా మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎందుకు సాక్షాత్తు వీళ్ళందరూ కూడా మాట్లాడలేదు? సో నేనేమంటానంటే ఇంకా ఇలాంటివి తీసుకోవాలనుకుంటే, ఈవిడ చరిత్ర చాలా పెద్దది ఇలాంటి విషయాలు. అంటే ఈవిడ నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చు, బూతులు మాట్లాడొచ్చు, చాలా వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా వినలేని పదాలు ఉపయోగించవచ్చు, కానీ ఈవిడ గురించి ఒక 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 ఎమ్మెల్యే కడుపు మండి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఏ బోనమ్మను మాట్లాడితే మాకు కడుపు మండదా? బ్రహ్మణి గారి గురించి మాట్లాడితే మాకు కడుపు మండదా? ఏపీ పాలిటిక్స్ గురించి మీకేం తెలుసని ఈ రోజు బయటకు వచ్చి మీరు అందరూ మాట్లాడుతున్నారు? నిజంగా మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే అందరినీ సపోర్ట్ చేయండి, మహిళలందరినీ కూడా సపోర్ట్ చేయండి. రోజా గురించి మాట్లాడడానికి సిగ్గుందని ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు, మీరు ఒకసారి మీ కామన్ సెన్స్ ఉపయోగించుకొని మీరు ఎవరిని సపోర్ట్ చేస్తూ వీడియోలు బయటలు ఇస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మాత్రం సవినయంగా కోరుకుంటున్నా. ఎందుకంటే రేపు పొద్దున మీరు చరిత్రహీనులుగా మిగిలిపోకూడదు అని ఒక సాటి ఆడదానిగా కోరుకుంటున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నా.